Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. శుద్ధ తిరుమల సుందర తిరుమల అనేటటువంటి కార్యక్రమాన్ని గత 13 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా 208 లో ధర్మారెడ్డి గారు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా నేను ఒకరోజు ఆయనకి అడిగాను, మేమందరం వస్తున్నాం, దర్శనం చేసుకున్నాం, ఏదో రకంగా ప్రత్యేకించి హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు సమాజంలో ఉన్నటువంటి ఉన్నతి తరగతికి చెందినటువంటి వాళ్ళు పాల్గొనేటటువంటి ఒక కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పాల్గొనేటటువంటి కార్యక్రమాన్ని ఒకటి స్థాపించమని చెప్పి ప్రారంభించమని కోరాను. ఆయన అది గుర్తుపెట్టుకొని ఈరోజు నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించారు. చాలా సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను, ఆనందిస్తున్నాను, దేవుడు ఇచ్చినటువంటి భాగ్యంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాను, పవిత్రమైనటువంటి తిరుమలని మరింత పవిత్రంగాను సుందరంగాను ఆకర్షణీయంగాను శుభ్రతతోటి ఉంచాలనేటువంటి బాధ్యతతోటి మనం వచ్చిన దర్శించినటువంటి ప్రతిసారి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకొని మనం కనుక ఈ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాను స్వచ్ఛందంగా మనం ఈ కార్యక్రమంలో
ఏ రోజుకి ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా మనం మన వంతు కనుక కర్తవ్యాన్ని కనుక నిర్వహిస్తే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా ఈ తిరుమల తిరుపతి పవిత్ర ప్రాంగణం చాలా మరి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండేటటువంటి మంచి వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పేసి నేను అనుకుంటూ ఈ సందర్భంగా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరికీ కూడా మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వరామంగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారికి, యాజమాన్యానికి, దేవస్థానం పూర్తికి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ.